అన్నా టీచర్ డీల్ సినిమా కిరాక్ 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 ఉందా నా విగ్గు ఎగిరిపించింది లోపల మొత్తం ఇవన్నీ ఊసిపోయినాయి. టీచర్ డీల్ సినిమా అంటే కిరాక్ 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 ఉన్నది. రాత్రి సిద్ధాన్న ఫోన్ చేసిండు, ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, అన్నా నేను రేపు పొద్దుగల డ్యూటీ ఉంది డ్యూటీకి పోతున్నా అని చెప్పిన. డ్యూటీకి పోతా అంటే ఏమన్నాడు తెలుసా, నువ్వు రేపు పొద్దుగల సినిమా కోవాలన్నాడు. సినిమా కొయ్యి మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు వచ్చి నువ్వు డ్యూటీకి రావంటే నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిన. ఎందుకంటే డీల్ అన్న సినిమా అట్లున్నది, డబల్ కామెడీ డబల్ ఎంటర్టైన్మెంట్ సూపర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే. తెలంగాణ యాసలు మాట్లాడిర్రు, కిరాక్ సినిమా ఫుల్ కామెడీ, నవ్వి నవ్విన నరాలు కట్ అవుతున్నాయి, సూపర్ 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 ఎంటర్టైన్మెంట్. రాధిక రాధిక సాంగ్ మాత్రం సూపర్ ఉంది. లోపల డాన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్యాన్స్ కొడతారని అయిపోయినా. నెక్స్ట్ డీజే టీలు సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇలా రాత్రి నాలుగు షోలు చూస్తూనే ఉంటా, దాపుకు రిజైన్ చేసేస్తా. డైలాగ్ చెప్తారా? డైలాగా క్లైమాక్స్ ట్విస్ట్లు అంటే మామూలు లేవు, ట్విస్ట్ అంటే ట్విస్ట్. లోపల ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్ మొత్తం వశమైతే లేదు తెలుసా. సూపర్ 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 అయితే సినిమా పాడుతూనే ఉందా నాకు తెలీదు. ఉంటే మాత్రం మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడనే రెడీ చేస్తాం, మళ్ళీ సినిమా చూస్తా, మళ్ళీ రవి చెప్తా. కుడతా 1500 పాయింట్ 200 జుట్టు 300 ఓలకసం తెలుసా సిద్ధన్న కోసం. రాత్రి ఫోన్ చేసి సినిమా ఉమ్మని చెప్పిండు, అందుకే సినిమా కష్టం. సూపర్ 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 అసలు అంత డైహార్డ్ ఫ్యాన్స్ ని ఏడిపిస్తావో చెప్పు. లిప్ లాక్లు హగ్గులు మీద పడుకోవడాలు ఏంది బ్రో? టెల్లు స్క్వేర్ మామూలు స్క్వేర్ కాదు బ్రో, నిజంగా టెల్లుకి అయితే ఎట్లా ఎంత అయితే నవ్వుకుంటామో దీనికి అంత నవ్వుకుంటాం. దీంట్లో లాజిక్లే మెతుకొద్దు, ఓన్లీ మ్యాజిక్లే, స్క్రీన్ ప్లే అవన్నీ రొటీన్లోనే అనిపిస్తాయి. బట్ మనోడు ఎంటర్టైన్మెంట్ అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, ఫుల్ అంటే డైలాగ్స్తోనే సినిమాలో ఇంతలా నవ్వించొచ్చని. వన్ మ్యాన్ షో సిద్ధు అన్న, వన్ మ్యాన్ షో. సాంగ్స్ మామూలు లేదు, రాధిక రాధిక మామూలు లేదు. సాంగ్ అయితే సాంగ్స్కి థియేటర్ మొత్తం దద్దరిల్లింది బ్రో. ఐమాక్ మొత్తం మామూలు కాదు, మొత్తం అసలు చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం దద్దరిల్తేనే నవ్వుతూనే ఉన్నారు. నవ్వుతాను నాకు మూవీలో మెయిన్ వచ్చేసి సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఎవ్రీథింగ్ అసలు మ్యాజిక్ మ్యాజిక్గా ఉంది. మామూలు లేదు, అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతాం మనం. ఫ్యామిలీ కూడా చూడొచ్చు బ్రో, అంటే కొంచెం లిప్ లాక్లు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఫ్యామిలీ కోసం ఇట్లా అంటే అయిపోయింది అయిపోయింది, మిగతా టైం మొత్తం ఎంటర్టైన్ అవుతారు. అంటే కడుపు ఫుల్గా నవ్వుకోవడం మన మనకు కావాల్సిన సినిమా నుంచి ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మీ ఈమె ఈమె పేరు లిల్లి ఏమో కానీ ఈమె 100% రాధిక. మీరంతా ఒక ఒక శ్రీజాతికి చెందిన ఉత్సవం. మీరు అక్కడ ఎక్కడో నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తుంటారు, మాలాంటి సిద్ధుగా లప్పగాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఆ డైలాగ్కి పగలబడి నవ్వుతున్నారు. ఎక్సలెంట్ డైరెక్షన్ ఏముంది బ్రో సిద్ధు అన్న, వన్ మ్యాన్ షో, మొత్తం వన్ మ్యాన్ షో. మామూలు కామెడీ లేదు, మొత్తం కామెడీ 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 కామెడీ. డైలాగ్స్కే నవ్వుతూనే ఉన్నాయి, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. బట్ అనుపమ విఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఏంది రాధిక అన్ని లిప్ లాక్లు, అలాంటి డైయర్ ఫ్యాన్స్ ఏమైపోవాలి, నీ నజలు ఒప్పుకోను. మొత్తం కిస్సులే లిప్ లాక్లే, ఏది రాధిక ఇది, మేము ఒప్పుకోము. అన్న సిద్ధు అన్న అన్ని పెట్టేశావు భయ్యా, ఏంది భయ్య ఇది, రాధికని పెట్టేశావు, లిల్లీని పెట్టేశావు, రేపు తాటలో ఎవరు వస్తారో, నీ పని బాగుంది పో. మామూలు లేదు, నాకైతే బాగా నచ్చింది బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ ఉంది అన్న, అసలు పక్క చూడాలి, ప్రతి ఒక్కరు పక్క చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ హాఫ్ సీక్వెల్గానే ఉంటుంది సేమ్. సో సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ పక్క చూడాలి. ల్యాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది, సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న, అసలు తగ్గలేదు ఎక్కడ, అసలు పిచ్చి పడేసాడు. అనుభవం అయితే కొత్త కనిపిస్తుంది, ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏమి లేదు, సూపర్ చేసింది. వస్తుంది కొంచెం చిన్న చిన్న రోలే రాధిక అది, కానీ బాగుంటుంది అది కూడా. అంటే రెండు కంటిన్యూషన్ అన్న, ఇప్పుడు రెండు సినిమాలు చూడాలి పక్కగా, చాలా బాగుంది ఇది కూడా. ఆ చూడచ్చు అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా సినిమా అంటే అంతే కదన్న, రోల్ పట్టి చేయాలి ఇంకా. అలా సేమ్ అన్న, సేమ్ ఎనర్జీ ఉంటుంది. పార్ట్ 1 పక్కన నచ్చుతుంది, పార్ట్ 2 కూడా పక్కన నచ్చుతుంది, పక్కా చూడాలి పార్ట్ 2 కూడా. చాలా బాగుంది మూవీ, ఎవరి రేటింగ్ బాగా నచ్చింది, జార్జిలా నాకు కాదు, ఇద్దరిది బాగుంది. మేడం ఎలా ఉన్నాడు? బాగుంది. ఫైట్స్ బాగున్నాయా? యా. ఓకే.
సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. డీజే కామెడీ ప్రతి ప్రతి మూమెంట్ కూడా కామెడీ, నెక్స్ట్ లెవెల్ అన్న. సూపర్ అనుపమ బాగా పెట్టిందా? అనుపమ కంటే రాధిక బెటర్ అనిపించింది. అనుపమ కొంచెం మోసం తీసింది, చాలా డేంజర్ రాధిక. లిప్ కిస్ మాత్రం తో నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. బాగుంది అన్న సినిమా, బాగుంది. కామెడీ బాగుంది, రొమాంటిక్ బాగుంది. రియల్గా టాకింగ్ నవ్వుకున్నాం సినిమా చూసినంత చెప్పి, బాగా నవ్వుకున్నాం. బాగుంది అన్న, చాలా బాగుంది. నెక్స్ట్గా చూసినంతసేపు ఏడా ఎంటర్టైన్మెంట్ అనేది, కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటూ ఉన్నాం. సినిమా అయిపోయి బోరింగ్ అనేది లేదు, చాలా బాగుంది. అనుపమది ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా బాగుంది, రాధిక కంటే ఇంకా బాగుంది. చిచ్చు మీద డిస్ట్ టిల్లు సీలు అంతగానము ఉన్నాయి అనుకుంటారు, కానీ అంత ఫ్యామిలీ కూడా విడవలసిన సినిమానే. సేమ్ కామెడీ పండిందా? ఫస్ట్ హాఫ్ పండింది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇస్తారు. చాలా బాగుంది మూవీ. కామెడీ ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీ హిట్ అండ్ కొట్టారు మరి, ఎలా ఉంది? రొమాన్స్ ఎలా ఉంది? ఇట్ ఇస్ గ్రేట్ రియల్లీ. థాంక్యూ. 360 బద్దలేసిపోయింది మొత్తం. మన టీలో యాక్టింగ్ ఎలా ఉంది? కిర్రాక్ అంతే, మళ్ళీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది లోపలే చూడాలి. మనకి మంచిగా బాగుందా సినిమా? నైస్, సూపర్ హైలైట్. కామెడీయా? కామెడీ అంతే, ఎక్కడ ఫుల్ కామెడీ. ఇక బేస్ ఉంటది వెనకాల, పలిగిపోతుంది. ఐమాక్స్ పలిగిపోతుంది. చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. టూ పార్ట్స్ బాగున్నాయి. మ్యూజిక్ హైలైట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ అయితే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది మూవీలో. టిల్లు యాక్టింగ్ ఎప్పటికీ సూపర్ కదా. అనుపమ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ డైలాగ్స్ ఉన్నాయి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.